జీరో పెద్ద పెద్ద బిల్డింగ్ జీరో వచ్చింది లేబర్ ఏరియా ఎందుకు ఈ ఏరియాలో అందరు కష్టం చేసుకుంటారు మొగోళ్ళకంటే ఎక్కువ ఆడోళ్ళు కష్టపడతారు ఇది లేబర్ ఏరియా అందరు ఆడోళ్ళు కష్టపడతాయి కానీ మొగోళ్ళకి అంత కష్టం ఇక్కడ నిర్లక్ష్యం ఒక సోమర్తనం అనేది వచ్చింది ఈ దలిద్రం ఏరియాలో బట్ ఆడ కష్టపడే ఇంట్లో ఏరియాలో కాంగ్రెస్ నిలబడి ఆడలోకి ఆదుకోవాలి మేము మేమందరికీ అదే చెప్పినాం మనకు కాంగ్రెస్ నిలబడితే కాంగ్రెస్ చేయాలి కానీ కాంగ్రెస్ ఏం పట్టించుకోకపోయేసరికి అందరికీ ఇప్పుడు చాలా విరక్తిగా మోరీల గురించి అయితే స్పాట్ చేస్తున్నారు మరి ఇంతవరకు రాలేదు ఈ మోరీల గురించి మాకేమన్నారు మేము గెలిచిన నింబడే దీన్ని చర్చ తీసుకుంటామన్నారు ఏది ఎంత ప్రాబ్లం అందరము ఇప్పుడు మూడు నెలల నుంచి దగ్గర దగ్గర రెండు రెండు మూడు నెలలు మేము సంపాదించిందంతా దళకు పెట్టుకుంటున్నాం దావకాలకి పెట్టుకుంటున్నాం నాకు రోజుకు రెండు వేలు నా ఇంట్లో నా కోడలు నా మనమాడు అందరు పిల్లలు మేము హాస్పిటల్ చికెన్ గున్నీ నడవనిక కూడా చేతనవుతారు ఒక్కొక్కళ్ళు నాలుగు నాలుగు ఐదైదు సూదులు ఏడికి ఎక్కడెక్కడ పోయి ఏడ తక్కువ అవుతుందంటే ఆడికి పోతున్నాం ఏముంది మేము ఏం చేసి కష్టం జరిగింది ఏం ఎవరు మాకు హెల్ప్ చేస్తారు చేసినా కష్టం దావాఖాన్లకి అవుతుంది తిందామంటే అమ్మకి తిండి తిండి కూడా పైసలు లేవు చేసిన ఎంత దావకాలకి అవుతుంది మళ్ళీ ఇక్కడ బయటికి చూస్తేనేమో ఈ వాత దోమలు ఒక్కొక్క దోమ ఇంత ఒక దోమల మందు కూడా రాదు కిందికి వస్తుంది ఇక్కడ రాదు అంటే కింద మనుషులు ఇక్కడ మనుషులు కాదా ఇన్ని బిల్డింగ్లలో మనుషులు జనం లేరా ఇది రైటా ఇది అంత స్వార్థం కదా ఏమైనా స్వార్థం వాడు చేసుకుంటే పబ్లిక్ మీరు అప్పుడు మా ఇండ్ల ముందలకి ఎట్లా వచ్చి అడుగుతారు ఏ అక్కతో అడుగుతారు మా గురించి మా పబ్లిక్ గురించి ఆలోచించి ఇప్పుడు ఇంతమంది జనం ఓట్లు వేయలేరా అందరు ఇంటికాడ వస్తుర్రా ఇది బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు ఎన్ని సమస్యలలో ఉన్నాయి పేద బదుల బస్సులలో ఈ సమస్యలు పట్టించుకునే నాడు లేడు అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ బస్సులలో అధికారంలో ఖర్చు నుంచి కూడా ఇక్కడ ఇక్కడ ఉండవలసిన కార్పొరేటర్ కావచ్చు అంటే కాంగ్రెస్ లీడర్లు కావచ్చు కూడా ఈ బస్తీ వాళ్ళను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదని చెప్తున్నారు గత ప్రభుత్వంలోని ఒక బస్సు దావకాను ఉండేది ఆ బస్సు దావకాను కూడా ఇప్పుడు అంత పెద్దగా ఈ ప్రభుత్వంలో రన్ కావడం లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ బస్సులలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు అంటే వృద్ధులు ఉంటారు అంటే ఏదైనా కానీ ఎంతో అంతో అప్పుడు ట్యాబ్లెట్ అన్నీ వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే బస్సు దావకలలో లేదని స్పష్టంగా చెప్తున్నారు ఈ సమస్యను మాత్రం ఈ ప్రభుత్వం ఎలాగైనా ఈ మా పేదవాళ్ళ బస్సులో ఉండే సమస్యలను మాత్రము ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాలాంటి వాళ్ళకు ఎంతనో అంత చూపించాలి అంటే మా అభివృద్ధికి కావచ్చు ఇక్కడ రోడ్ల అభివృద్ధి అయినా కావచ్చు నల్లలీ ఇక నల్లలీల విషయానికి వస్తే మాత్రం డ్రైనేజా తెలియకొచ్చింది నల్లలీల తెలియకొచ్చింది అనే పరిస్థితి ఈ బస్సులలో అయితే కనిపిస్తుంది అంటే కొంచెం వర్షం పడితే చాలు అంటే ఈ ఈ బస్సులలో ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఏముంటుందో తెలియక కింద అంటే జారిపోవడం పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు వృద్ధులు కావచ్చు అంటే ఆడవాళ్ళకి అంటే ఉద్యోగాలలోకి వెళ్ళే టైంలో పొద్దున వర్షాలు పడేటప్పుడు కానీ ఆ ఈ గుంతలు తెలియక ఎంతోమంది ఇక్కడ ప్రమాదాలకు గురైనమని వాళ్ళే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి మాకు ఎలాంటి సపోర్ట్ అయితే చేస్తలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు ఏదో చేస్తాడు అని ఎన్నుకుంటే మేము ఏరి మరి కోరి ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలోనే ఇంత అన్యాయం జరుగుతా మమ్మల్ని పట్టించుకుంటలేదు ప్రభుత్వం దీనికి అంతటి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పడం అనేది జరిగింది